నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. గడిచిన వారం రోజులుగా చూస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్తా ఉన్నారండి. వాటిల్లో గత వారం చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తే అవినీతిని అంతం చేస్తా అన్నారు. మళ్ళీ నిన్న ఏదో ఒక బంద్ ప్రకటించారు. ఆ బంద్ వాళ్ళ బొందలాగా జరిగేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం పవన్ కళ్యాణ్ గారిని అంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు గుప్పించారు ఆయన మీద. సో దీని మీద వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేంటి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితేనేంటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డోంట్ యూజ్ అబ్యూజింగ్ ఆర్ వల్గర్ లాంగ్వేజ్. మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకుందాం. వ్యక్తిగత విమర్శలు చేస్తే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుందాం, అంతేగాని వల్గర్ లాంగ్వేజ్లో బూతు మాటలు, ఇంట్లో వాళ్ళని బూతు మాటలు తిట్టే లాంగ్వేజ్కి దయచేసి ఇక్కడ నుంచి అంటే ఇంతకుముందు నేను మాట్లాడేవన్నీ కొంత బట్ ఇవన్నీ తీసేశాను, అందరూ కూడా వినాలని చెప్పి మంచి రాజ్యాంగం మనకి అంబేద్కర్ గారు ఆయన నాయకత్వంలో వచ్చినటువంటి మన రాజ్యాంగం బద్ధంగా మనందరం వెళ్దాం, ఒక మంచి దారిలో నడుద్దామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, నిన్న జరిగిన బంద్ అలా బొందలాగా జరిగింది వైసీపీ వాళ్ళది. సో దాని మీద కోపంతో పాపం అంటే ప్రశాంత్ కిషోర్ గారి ఆలోచనల్ని ఆయన అంటే ఆయన తెలివితేటలని కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణల్లో గుప్పించారండి. ఆ ఆరోపణల్లో చాలా మాటలు మాట్లాడారు, నైతిక విలువలు అన్నారు, సెక్షన్స్ అన్నారు, కేసులు అన్నారు, మా కర్మ అన్నారు, పిల్లల్ని కారులతో పోల్చారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఆయనకి మన సైడ్ నుంచి చెప్పేది ఒకటేనండి, రైట్ సార్, మాట్లాడండి. వ్యక్తిగతంగా తిట్టారు కాబట్టి వ్యక్తిగతంగా మనం కూడా మనల్ని కూడా అందరూ ఆన్సర్ ఇస్తున్నారు. దానికి వెళ్లే ముందు ఆయన చెప్పిన దాంట్లో నేను కొన్ని అడుగుతానండి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు, ముందుగా మీ గురించి చాలా ఉన్నాయి, అవన్నీ అందరికి తెలిసినవే. 2004 ఎలక్షన్స్కి ముందు మీ ఆస్తులు ఎంత, మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు, ఎంత ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నారు, అలాగే 2009 ఎన్నికలకు ముందు ఆరు ఎన్నికల తర్వాత మీరు కట్టిన ట్యాక్స్ ఎంత, ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అంటే మీ నాన్నగారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించారు బయటకు చెప్పగలరా, అంటే ఎలా సంపాదించారు, ఎందుకంటే మీరు అంటారు అందరూ బాగుండాలని, ఎస్ నాకు కూడా బాగుండాలని ఉంది, ఇలా కష్టపడి అమెరికాల్లో దేశం కానీ దేశాలకు వచ్చి ఇలా కష్టపడి లక్షలు సంపాదించుకోవడం కంటే వేల కోట్లు నాకు కూడా సంపాదించాలని ఉంది సార్, దయచేసి ఆ టెక్నిక్లు ఏందో మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం, మంచి టెక్నిక్లు అయితే దయచేసి చెప్పండి మేము కూడా ఫాలో అవుతామండి జగన్మోహన్ రెడ్డి గారు. సో దయచేసి అలాంటి టెక్నిక్లు ఏమున్నాయో మాకు కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇకపోతే మీరు నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు, సో దాని గురించి మాట్లాడే ముందు ఒకటి చెప్తాను సార్, మీరు పవన్ కళ్యాణ్ గారితో రాజీకి కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా కానీ బొత్స గారిని, ఉమ్మారెడ్డి గారిని రాయబారానికి పంపాలని అనుకున్నారా, చూసారా లేదా, ఇది మాకు ఆన్సర్ చేయండి సార్. బొత్స గారిని, ఉమ్మారెడ్డి గారిని రాయబారానికి పంపడానికి మీరు ప్రయత్నాలు చేశారా లేదా, ఆ ప్రయత్నాలు పెడుచుకోవటం అయితే తర్వాత సంగతి, ప్రయత్నాలు అయితే చేశారా లేదా చెప్పండి సార్ మాకు. రైట్, ఇంకా పోతే మీరేమంటారు 4th వైఫ్ అన్నారు, మరి మాకు తెలిసి కళ్యాణ్ గారు 3వ పెళ్లి చేసుకున్నారని మాత్రం మాకు తెలుసు, మరి 4వ పెళ్ళం ఎవరనేది మాకైతే తెలియదు సార్. ఇన్ కేస్ ఈ మధ్య ట్రోల్ అవుతుంది పాపం జగన్మోహన్ రెడ్డి కూడా మొగుడు పవన్ కళ్యాణే అని, మేబీ అవునా మాకైతే తెలియదు, దయచేసి అది మీరు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదండి, ఉన్న డౌట్స్ మాత్రమే రైజ్ చేస్తున్నాను సార్ మా వాయిస్ని, సో అది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే ఇకపోతే మీరు ఇంకో మాట అన్నారు, అదే పవన్ కళ్యాణ్ కాకుండా నార్మల్ పర్సన్ అయి ఉంటే ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు గాను ఇలా చేసినందుకు గాను బొక్కలో వేసేవాళ్ళని, సార్ బొక్కల గురించి బొక్కలోకి వెళ్ళొచ్చిన మీరు చెప్పడం అంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది, 16 నెలలు బొక్కలో ఉన్నారు సార్. రైట్ సార్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, మన చిన్న అంటే మన ఇంట్లో చిన్న దొంగతనం చేస్తానో, రోడ్డు మీద సెల్ ఫోన్ కొట్టేస్తానో, పర్సు కొట్టేస్తానో, వాడిని పడేసి కుమ్మేసి చితక బాధేస్తారు జనాలు. అలాగే మా ఊర్లో అంటే మా ఊరి దగ్గర ఒక చిన్న ఊరు ఉందండి,
పురం అని ఒక పేరు వచ్చింది. దాంట్లో పాపం వాళ్ళు దొంగలు కాదు, ఎక్కడ దొంగతనాలు జరిగినా ఇక్కడ ఈ అమాయకులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చిత్తక బాధేస్తారు. ఏందిరా అంటే చిన్న సెల్ ఫోన్ పోయింది అందుకే వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పడేసి చిత్తక బాధేమంటారు. మరి అలాంటిది మరి ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉంటే ఏ స్థాయిలో చితక బాధాలి, ఏ స్థాయిలో కుమ్మేయాలి? మీరు ఆ స్థాయిలో ఉండబట్టి, ఒక ఎంపీగా ఉండబట్టి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అవ్వబట్టి, ఒక పెద్ద పార్టీ ఉండబట్టి, మీ వెనకాల డబ్బులు ఉండబట్టి, మీ వెనకాల ఛానల్స్ ఉండబట్టి, మీ వెనకాల ఇంతమంది మనుషులు ఉండబట్టి, మీరు ఆ స్థాయిలో ఉండబట్టి మిమ్మల్ని వదిలేశారని మేము అంటాం. లేకపోతే మీ ప్లేస్లో నాలాంటోడు ఇంకోటి ఉంటే తీసుకెళ్లి రోజు ఫ్రైడే ఫ్రైడే సంతకాలుగా సార్, ఫ్రైడే ఫ్రైడే కోటింగ్ ఒకటి ఇచ్చి పంపించేవాళ్ళని మీకు చెప్తా ఉన్నాం సార్. సో అది మీరు గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు మీరు ఒక్కసారి అది గుర్తు చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను సార్. ఇక మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏది జైలుకి వెళ్ళి వచ్చి ఎన్ని నెలలు జైల్లో ఉన్నారో కూడా మీకు తెలియదు, మళ్ళీ ఎన్ని ఎంతకాలం వెళ్తారో కూడా మీకు తెలియదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇకపోతే పిల్లల్ని కారులతో సంబోధించారు మీరు. సరే, పవన్ కళ్యాణ్కి ఎన్ని కారులు ఉన్నాయో, ఎన్ని ఇంతమంది పిల్లల్ని కారులు మార్చాడని, మరి మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా పేరు నేను చెప్పను సార్. చాలామంది అంటున్నారు మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా చాలామంది ఏవో కారులు ఉన్నాయంట, మీ ఇంట్లో కూడా మొదటి కారు మారిందంట, మొదటి కారు పోయిందంట, రెండో కారు వచ్చిందంట, రెండో కారు ఉండగానే ఏదో సినిమా కారు ఒకటి వచ్చిందంట, మధ్యలో సినిమా కారు ఉండగానే మరి నాలుగో కారు అంటున్నారు, ఐదో కారు అంటున్నారు. ఆ కారులు ఏందో మాకు తెలియదు సార్, దయచేసి మీరే ఆ కార్ల గురించి ఎక్స్ప్లనేషన్ మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు దయచేసి ఈ విమర్శలకి మీరు చంపేస్తాం పొడి చేస్తాం అనకుండా విమర్శని విమర్శతో చెప్పాలని చెప్పి, ఆన్సర్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే మళ్ళీ మీ విలువల గురించి వస్తున్నాను సార్. 2012లో మీరు ఒక దీక్ష చేశారు, 7 రోజులు నిరాహార దీక్ష చేశారు ఇందిరా పార్క్ దగ్గర. 7 రోజులు నిరాహార దీక్ష చేసి బీరువాలో బట్ట నలగనట్టుగా, బీరువాలో బట్టలు తీస్తే ఎలా ఉంటే నలగకుండా ఫ్రెష్గా ఐరన్ బట్టలు వచ్చినట్టు అలా వచ్చి పెద్ద పెద్దగా అరుచుకుంటా చెప్పారు మీరు సభలో మీటింగ్. మరి దాన్ని ఏమంటారు సార్? దాన్ని ఏమంటారో మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్దగా అరుచుకుంటూ చెప్పారు అంటే 7 రోజులు అన్నం తినకపోతే నేనైతే ఈరోజు జరిగే కార్యక్రమాలను ఇలా చిన్నగా మాట్లాడితేనే, కానీ పెద్ద పెద్దగా అరిచే అంత ఎనర్జీ అన్నం తినేవాళ్ళు ఎవరికి ఉండదు సార్. మరి అప్పడాలు తినేవాళ్ళకి, బీరు బిర్యానీలు తాగి తినేవాళ్ళకి ఏమన్నా ఉంటుందేమో, కానీ టైంకి భోజనం చేసేవాళ్ళు ఎవ్వరికి ఉండదని నేను అనుకుంటున్నాను సార్. అంత ఎనర్జీ, మరి మీరేం తింటారో మాకు చెప్తే నేను కూడా నిరాహార దీక్ష చేసి స్పెషల్ స్టేటస్ కోసం చేసి 7వ రోజు తర్వాత మీరు ఎలా మాట్లాడారో అలా మాట్లాడతాను సార్, తప్పకుండా మాట్లాడతాను సార్. అలాగే ఇక మీ విలువల్లో పవన్ కళ్యాణ్ గారు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చారు, స్పీచ్ ఇచ్చారు, అలాగే లండన్ వెళ్ళారు, యూకేకి, యూకే వెళ్ళి ఐఈబిఎఫ్ అవార్డు అందుకున్నారు. మీరు కూడా ఖండాంతరాలు దాటించారు అవినీతిని. అక్కడ సాక్షాత్తు వాళ్ళ మీటింగ్లో చెప్పారు కదా సార్ మీ గురించి, నవ్వుకుంటా చెప్పారు. ఒక పర్సన్ 1000 కోట్లంట 1000 కోట్లంట ఇలా కూడా జరుగుతుందా? సో వాళ్ళే షాక్ గురయ్యేలాగా ఖండాంతరాలు దాటించారని చెప్పి వాళ్ళు, నేను వీడియో చూశాను, అందరూ చూశారు సార్. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సార్, మిమ్మల్ని అనేంత పెద్దవాడిని కాదు, కాకపోతే జరిగినవి మాత్రమే నేను చెప్తా ఉన్నాను సార్. దయచేసి మీరు కూడా అది గుర్తుపెట్టుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను సార్. సో మీ విలువలు ఖండాంతరాలు కూడా దాటిపోయినాయి. అలాగే ఇక మీరు చూస్తే పాపం సత్యం రామలింగరాజు గారైతేనేంటి మీ నాన్నగారి దెబ్బకి, అలాగే శ్రీలక్ష్మి గారైతేనేంటి మీరు చేసిన అవినీతి కేసులు, ఈరోజు కూడా జైల్లో మగ్గుతున్నారు కొంతమంది. పాపం వీళ్ళంతా ఎవరు సార్? అలాగే పరిటాల రవీంద్ర హత్య కేసులో ఒక్కడు కాకపోతే ఒక్క ముద్దాయి కూడా మిగలలేదు సార్. మరి అదంతా ఏంటో సార్ ఎవరికి తెలియదు, మీరే ఆన్సర్ చెప్పాలి. నైతిక విలువల గురించి మాట్లాడే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆన్సర్ చెప్పాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం సార్. ఇకపోతే మీరు అంటా ఉన్నారు అవినీతిని అంతం చేస్తామని, కాదు సార్, అంటే మాకు తెలిసింది కావచ్చు, పీకే అభిమానులు కావచ్చు, ఏం చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవినీతి ప్రజలకు, అంటే అవినీతి రాజకీయ పార్టీల సొంతం అవుతుంది కానీ అంతం కాదు,
పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రమే అవినీతి అంతమవుతుందని పాపం చాలామంది నమ్ముతా ఉన్నారు సార్. మీరు వస్తే అవినీతి మీ ఇంట్లో వాళ్ళ సొంతం, మీ రాజకీయ నాయకుల సొంతం అవుతుందే కానీ అంతం మాత్రం అవ్వదు సార్. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అవినీతి అంతమవుతుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము సార్. సో దయచేసి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలని మేము చెప్తా ఉన్నాము సార్. ఇకపోతే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి, పొట్టకి కడుపుకి చాలా తేడా ఉందండి. పొట్ట అంటే రే అబ్బే దీనికి చూడరా ఎంత పెద్ద పొట్ట ఉందో అని అసహించుకుంటా. ఇప్పుడు నా మీద నాకు కూడా కొంత అసహ్యం ఉంది. 2 ఇయర్స్ నుంచి వర్కౌట్ పెద్దగా చేయట్లేదు నేను. అబ్బే పొట్ట వచ్చేసింది, ఎందుకు పొట్ట వచ్చిందని నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాంటిది పొట్టను మనమే అసహ్యపడతాం. రాజకీయ పార్టీల్లో అదే కడుపు వచ్చింది అనుకోండి, అబ్బా బంగారు తల్లి కడుపు వచ్చిందంటమ్మా అని ఎంత ఆనందపడతామండి సార్. రాజకీయ పార్టీల్లో పొట్ట అంటే బాగా దుబ్బి తిని ప్రజల సొమ్మిని పొట్ట వస్తాయి సార్ రాజకీయ పార్టీలు. ఆ పొట్టని తీసేయటానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వస్తారు. కడుపు వస్తే ఆనందపడతాం. సో కడుపుకి పొట్టకి ప్రజలు తేడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. సో దయచేసి పొట్టకి కడుపుకి మాత్రం తేడా తెలుసుకోండి. పొట్ట కడుపు చూడటానికి మాత్రమే ఒకలా ఉండొచ్చేమో కానీ ఒకటైతే కాదండి. సో దయచేసి అది కూడా తెలుసుకోండి. అలాగే ఇంకొకటి, ఇంకో సామెత ఈ మధ్య చూశానండి, అంటే అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇంకో సామెత చూశా. ఏంటంటే మగజాతి మీద అసహ్యంతో ఒక అమ్మాయి అందంట, మగజాతి అంటే నాకు అసహ్యం, ఈ మగవాళ్ళంతా పాడు జాతి, అందుకే నేను పెళ్లి చేసుకోను, నా పిల్లలు కూడా పెళ్లి చేయను అందంట పాపం. పాపం మన జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవినీతిని అంతం చేస్తా అంటూ నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది సార్. పెళ్లి చేసుకోను, నా పిల్లలకు కూడా పెళ్లి చేయను అందంటే మరి అదేంటో ప్రజలే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను సార్. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇకపోతే మన పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రలు చేసి 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 ఎన్నో కోట్ల ముద్దులు పెట్టారండి. పెట్టిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ పెట్టి, పాదయాత్రలు అయితే ఏంటి, ఓదార్పు యాత్రలు అయితే ఏంటి, ఆ శవయాత్రలు అయితే ఏంటి, ఎన్నో యాత్రలు, లండన్ యాత్రలు అయితే ఏంటి, ఎన్నో యాత్రల్లో కోటి ముద్దులకి పైగా పెట్టారని నేను ఛాలెంజ్ చేయగలనండి. పాపం ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అన్ని ముద్దులు అయితే పెట్టలేరండి. అవి ఎలా పెట్టారో ఆయనే ఆన్సర్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విలువలకు ప్రాధాన్యత ఇచ్చే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఆ ముద్దులు పోలేందో మా అందరికీ చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. ఇక అలాగే ఇకపోతే మీరు అంటారు 3-4 ఏళ్ళు కాపురం చేసి బీజేపీతో టీడీపీతో ఇప్పుడు బయటకు వచ్చింది పతివ్రత, ఈ పతివ్రత శిరోమణి మాటలు ఎలా నమ్మాలి అంటున్నారు. సరే అది వదిలేద్దాం. ఇంకోటి మరి మన ఇంట్లో కూడా నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి తమరి సోదరి వచ్చి ప్రచారం చేశారు. మీరు జైల్లో ఉన్నంతకాలం మీ సోదరి గారు శ్రీ షర్మిల గారు వచ్చి ప్రచారం చేశారు, నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అనుకుంటా వచ్చారు సార్. మరి ఆ బాణం ఏమయ్యారు సార్? ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే కనపడతారా? ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తారా? విడిగా రారా? ప్రజల సమస్యలు తెలుసుకోరా? జగన్ అన్న జైల్లో ఉంటేనే వస్తారా? జగన్ అన్న బయట ఉంటే అవసరం లేదా? ఎలా సార్ చెప్పండి? మరి ఆ బాణం ఎక్కడికి వెళ్ళింది? మాకు ఆ బాణం కావాలి ఖచ్చితంగా. ప్రజా సమస్యలు మీద పోరాడే ప్రతి బాణం, ప్రతి బుల్లెట్ మాకు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. దయచేసి ఆ బాణాన్ని మళ్ళీ మాకు పంపించండి. ప్రజా సమస్యల మీద పోరాడాలి ఆ బాణం కూడా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. మీరు మీ బ్యాచ్ అందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోండి, పచ్చి బూతులు తిడతా ఉన్నారు సార్. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మమ్మల్ని కానీ పొడి చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, కోసేస్తాం, కట్ చేస్తామని. దయచేసి అలాంటి వద్దండి. మనం రాజ్యాంగంగా వెళ్దాం. శ్రీ అంబేద్కర్ గారు రచించిన, అంటే ఆయన నాయకత్వంలో రచించబడిన ఈ రాజ్యాంగం మీద మనం ఒక విశ్వాసం ఉంచి మంచి దారిలో ముందుకెళ్దాం. పొడి చేసుకోవటాలు, నరిచికేసుకోవటాలు, కాల్ చేసుకోవటాలు వద్దు సార్. ఒక
సహృదాభావంతో మంచి గుణంతో మంచి మనసుతో ముందుకెళ్లాలని మీరు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే మేము కూడా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తామని, మీరు బూతులు తిడితే మేము కూడా సహృదమైన మంచి మనసుతో బూతులు తిడతామని చెప్పి మీకు విన్నవించుకుంటూ మీరు భయపడకపోతే మేము కూడా భయపడమని చెప్పి, సార్ మేము ఎక్కడా కూడా మంచి దారిలోనే వెళ్తున్నాము సార్, ఎవరిని తిట్టమండి, అలాగని మమ్మల్ని తిడితే గాజులు లంగాలు కట్టుకొని మేము కూర్చోలేము సార్, అర్థం చేసుకోండి. శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ బ్యాచ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి చాలామంది చెప్తా ఉన్నారు నోటి దూల ఎక్కువని, ఆ నోటి దూలతోనే 2014 గెలవాల్సినటువంటి మీరు ఎలా ఓడిపోయారో, కేవలం 5 లక్షల మెజారిటీతో నోటి దూల ఓడిచే ఓడించేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. సో ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటి దూల బ్యాచ్ మీ దగ్గర చాలామంది ఉన్నారు సార్, ఎక్కడున్నారో మీరు చెప్పాలి వాళ్ళంతా కూడా. అలాగే ఇకపోతే 2014 తర్వాత నంద్యాల ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ కూడా ఉత్తి పుణ్యాన అనవసరంగా లేనిపోయిన నోటి దూలతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. కాకినాడ ఆ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మీ నోటి దూల ఎంత దాకా తీసుకెళ్తుందో మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. సో ఆ నోటి దూల వల్ల మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు, మీరు అంటా ఉన్నారు నేను వస్తే 30 ఏళ్ల దాకా దిగను, నేను వస్తే 30 ఏళ్ల దాకా దిగను, నేను వస్తే 30 ఏళ్ల దాకా దిగను, మీరు అక్కడే ఉండండి 30 ఏళ్ల దాకా, 30 ఏళ్ల దాకా మీరు ఎక్కరు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే నోటి దూల వల్ల మీరు మీకు డబ్బున్నా, టీవీలు ఉన్నా, ఛానల్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా మీ నోటి దూలే మిమ్మల్ని అక్కడే ఉంచిద్ది కానీ ఒక మెట్టు పైకి తీసుకెళ్ళదు. మహా అయితే 30 ఏళ్ళు జైల్లోకి ఏదన్నా తీసుకెళ్ళగలదేమో కానీ సీఎం పీఠం మాత్రం ఎక్కదు సార్. మీరు నోటి దూల ఉన్నంతకాలం ఆ నోటి దూల పోగొట్టుకొని ఒక మంచి రాజ్యాంగబద్ధంగా మాట్లాడగలిగితే, ఇవాళ చూడండి మీ వాళ్ళు వీడియోలు పెట్టారు ఆ కొడుకు ఈ కొడుకు ఎవరిని, పవన్ కళ్యాణ్ గారిని, మాలాంటి వాళ్ళని ఇక చంపేస్తాం నరికేస్తాం బెదిరింపులు, అయ్యో 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 రచ్చరచ్చగా తిడతా ఉన్నారు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నా, బబుల్ గమ్ అనేది కొరికి దాని టేస్ట్ చూసి ఊసేయాలండి, బుడగలు ఊది పగలగొట్టి ఊసేయాలి అంతేగాని బబుల్గా నోట్లు వేసుకొని నవ్వులుతా వాటర్ తాగారనుకోండి పేగులు చుట్టూరు చుట్టుకొని లోపల మీరు మటాషి అవుతారు. సో అవినీతి పరుల్ని తుపుక్కని ఊసేయండి, తుపుక్కని ఊసేయండి. మా కులం కదా, మా మతం కదా అని అవినీతి పరులు మింగారే అనుకోండి, ఓటు వేసారే అనుకోండి, పడుద్ది మీకు జీవితాంతం ఓ పెద్ద బొక్క. బొక్కలో ఉండేవాళ్ళు కూడా బొక్కల గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు బొక్కలోకి వెళ్తారని చెప్తే నిజంగా అది ఏమనాలో నాకైతే తెలియట్లేదు. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నానండి, రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి, అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఎవరు కూడా వాడద్దనే చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా మాట్లాడండి ముందుకెళ్ళండి. సో ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించాలి, మనం రాజ్యాంగంలో ఉన్నాం అలాగే వెళ్ళాలి, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మంచి దారిలో ముందుకెళ్ళాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను. మళ్ళీ తర్వాత మాట్లాడతాను సార్. జై హింద్.